హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ వాష్ ఒకటి చూపిస్తున్నానండి చాలామంది అడుగుతున్నారు అక్కడ ఎప్పుడు సోప్ అయినా ఫేస్ వాష్ చూపించవచ్చు కదా అని అందుకనే ఈరోజు ఒక మంచి ఫేస్ వాష్ చూపిస్తున్నాను యాక్ని పింపుల్ డార్క్ స్పాట్ లాంటివి చాలా బాగా కంట్రోల్ చేసుకోవచ్చు పదండి వీడియోలోకి వెళ్దాం ఈ ఫేస్ వాష్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం ముందుగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు తీసుకుంటున్నాను పసుపు అనేది మన స్కిన్కి కి చాలా మంచిదండి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదు అనుకుంటే యాక్ని పింపుల్ డార్క్ స్పాట్స్ లాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా బాగా తగ్గిస్తుంది అలాగే మీకు పసుపు పడుతుందా లేదా అనేది చెక్ చేసి యూస్ చేసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు హనీ వేస్తున్నాను హనీ కూడా మన స్కిన్కి కి చాలా మంచిదండి మంచి గ్లోయింగ్ గా ఇస్తుంది మన స్కిన్ అనేది డార్క్గా ఉన్నా లైట్నింగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మన స్కిన్ మీద పింపుల్ యాక్నీని బాగా తగ్గిస్తుందండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అలోవెరా వేస్తున్నాను అలవెరా జెల్ కూడా మన స్కిన్కి చాలా మంచిది మన స్కిన్ని సాఫ్ట్గా స్మూత్గా షైన్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇక్కడ ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు రోజు వాటర్ వేస్తున్నామండి మీకు తెలిసిందే కదండి రోజు వాటర్ వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఎందుకంటే మన స్కిన్ని చాలా మంచి గ్లోయింగ్గా షైనీగా అలాగే స్మూత్గా చేయడానికి చాలా బాగా మంచి హెల్తీ స్కిన్ ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు బాడీ వాష్ చేస్తున్నానండి అండి ఇది బేబీకి యూజ్ చేస్తూ ఉంటాం కదండి బాడీ వాష్ అనేది అదైతే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేయరు యూజ్ చేసిన చాలా తక్కువ కెమికల్ అనేది ఉంటుంది కాబట్టి మన స్కిన్కి చాలా మంచిది మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అందుకని ఇక్కడ బాడీ వాష్ అనేది యూజ్ చేశాను అలాగే ఒకటి విటమిన్ ఈ క్యాప్సిల్ వేసానండి మీరు కావాలనుకుంటే రెండినా వేసుకోవచ్చు మన స్కిన్ స్మూత్గా షైనీగా సాఫ్ట్ ఫ్ట్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా మీకు వీలైతే కనుక యూజ్ చేయండి విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది చూడండి ఇలా మొత్తాన్ని వేసుకున్నాక ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ అనేది ఎక్కువ వేయకండి కొంచెం చాలా తక్కువనే వేసుకోండి కొంచెం వేసుకోండి ఇలా వేసుకున్నాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక చిన్న బాటిల్లో అయితే వేస్తున్నానండి నేను స్ప్రే బాటిల్ ఉంటాయి కదా అందులో వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు నార్మల్ బాటిల్ అయినా వేసుకోవచ్చండి చూడండి ఇలా ఒక బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోవడమే మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక రిజల్ట్ అనేది మీకు ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఇక్కడ మీకు హ్యాండ్స్ మీద యూస్ చేసి చూపిస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో చాలా సోప్ వీడియోస్ ఉన్నాయి అలాగే ఫేస్ వాష్ వీడియో కూడా నేను ఒకటి చేశానండి చూడకపోతే తప్పకుండా ఒకసారి చెక్ చేసి ఇవ్వండి చూస్తున్నారా అనేది ఎంత చక్కగా ఎంత బాగా వస్తుంది కదండీ చూస్తున్నారా మనకు ఆల్రెడీ కొంచెం ఈ బాటిలో వేయగానే కొంచెం మాకు ఈ సైడ్ అనేది మిగిలింది చూ చూస్తున్నారా ఫేస్ వాష్ అనేది చాలా చక్కని అనేది వస్తుంది మన స్కిన్ అనేది మంచి క్లీన్గా క్లియర్గా కనిపించాలి క్లియర్గా అనిపించాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి అలాగే పింపుల్ యాక్ని అనేది మీకు చాలా బాగా కంట్రోల్ అవుతుంది వన్ మంత్ కనుక మీరు యూజ్ చేశారంటే రిజల్ట్ అనేది తప్పకుండా మీకే తెలుస్తుందండి చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చింది కదండి నిన్నురుగా అనేది మీకు అదే చెప్పాను కదండి ఇది మీకు పసుపు అనేది మీ స్కిన్కి పడుతుందా లేదా అనేది తప్పకుండా ఒకసారి చెక్ చేసుకొని మీరు ఫేస్ వాష్ అనేది ప్రిపేర్ చేసుకోండి అప్పుడు మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా తప్పకుండా యూస్ చేయండి ఇంతేనండి ఈరోజు వీడియో వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్